ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడూ అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది సార్ ఎస్ఐ మరియు పీసీ ఫిల్మ్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఈవెంట్స్పై ఇంపార్టెంట్ ట్రిక్స్తో వీడియో చేయండి అని అడగడం జరిగింది చాలామంది అభ్యర్థులు 800 మీటర్స్ రేస్లో విఫలమవుతున్నారు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు కంపల్సరీ క్వాలిఫై మెరిట్ కూడా సాధించే అవకాశం ఉంది మీరు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మీరు కంపల్సరీ క్వాలిఫై కావడానికి అవకాశం ఉండే ట్రిక్స్ అన్నీ మీకు చెప్తాము మొదటగా 800 మీటర్స్ 100 మీటర్స్ రన్నింగ్ మధ్య తేడాలు చూద్దాం 800 మీటర్స్ పరుగును 170 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది మరి అలాగే 100 మీటర్ల పరుగును కేవలం 15 సెకండ్లలో మాత్రమే పూర్తి చేయాలి అలా చూసుకుంటే 800 మీటర్ను ప్రతి 100 మీటర్లుగా చూసుకుంటే 100 మీటర్ల పరుగు కంటే ఎక్కువ సమయంగానే ఉంటుంది కానీ దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఎనర్జీ ఎక్కువగా వేస్ట్ అవుతుంది కాబట్టి మనం 100 మీటర్స్ పరుగును తక్కువ టైంలో ఎక్కువ వేగంతో కంప్లీట్ చేస్తాం కానీ అదే వేగంతో 800 మీటర్స్ పరుగును పూర్తి చేయలేం ఒకవేళ 100 మీటర్స్ స్పీడ్ రన్ చేసిన వేగంతో 800 మీటర్స్ కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తే మీరు మధ్యలోనే వేగం తగ్గి ఆ 800 మీటర్స్ విఫలమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే 100 మీటర్స్ రేస్ను ఓన్లీ స్టార్టింగ్లో మీరు టోస్పై రన్ చేయడం ద్వారా మీరు కంపల్సరీ వేగాన్ని పుంజుకొని 100 మీటర్స్ను 15 సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు చాలామంది అభ్యర్థులు 100 మీటర్స్ రేస్ను కంప్లీట్ చేస్తున్నారు కానీ 800 రేస్ను కంప్లీట్ చేయట్లేదు దీనికి గల కారణం ఏంటంటే మీకు వే ఆఫ్ స్ట్రాటజీ తెలియకపోవడమే దానికి సంబంధించి స్ట్రాటజీ వీడియోలో చెప్పడం జరుగుతుంది 100 మీటర్స్ కంప్లీట్ చేయాలంటే మీకు కంపల్సరీ వేగం ఎక్కువగా ఉండి తక్కువ టైంలో టోస్పై రన్ చేయడం ద్వారా మీరు 100 మీటర్స్ను క్వాలిఫై కావచ్చు 800 మీటర్స్ సంబంధించి పరుగు విషయంలో ప్రాక్టీస్ తప్పనిసరి ఉండాలి ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా నేరుగా అభ్యర్థులు బరిలోకి దిగి బ్రీతింగ్ తీసుకోలేక ఒక్కసారిగా ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం ఉంది అందుకని అభ్యర్థులు చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాక్టీస్తోనే ఇతర ఈవెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రౌండ్లో మీకు మీరు చెక్ చేసుకోండి టైమర్ ఆన్ చేసుకొని ఆ పరుగులో మీరు విజయం సాధించేలా ప్రాక్టీస్ చేయగలిగితే ఇతర ఈవెంట్లో కూడా దాదాపు సక్సెస్ అయినట్లే అదేవిధంగా ఇతర ఈవెంట్లకు సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి అలాగే నేను లాస్ట్ టైం 2016లో నా ఈవెంట్ స్ట్రాటజీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే మీరు కూడా కంపల్సరీ నా టైమింగ్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది నా టైమింగ్ వచ్చేసి 148 సెకండ్లలో 800 మీటర్స్ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అవ్వడం జరిగింది మొత్తం 3 లెవెల్స్ ఆఫ్ రన్నింగ్ ఉంటుంది మొదటి లెవెల్లో ఫస్ట్ 200 మీటర్స్ నుంచి 400 మీటర్స్ వరకు ఫుట్ టోస్పై నంచడానికి ట్రై చేయాలి శ్వాస ఓన్లీ నోస్ ద్వారానే తీసుకోవాలి టోస్పై రన్ చేయడం ద్వారా మీకు ఎటువంటి స్ట్రెయిన్ అనేది ఎక్కువగా పడదు మరి అలాగే అందరూ ముఖ్య గమనిక ఏంటంటే చాలామంది అభ్యర్థులు ముందు పరిగెడుతున్నారు కదా నేను కూడా వారితో పరిగెడతాను వేగంగా పరిగెట్టడం ద్వారా మీరు మధ్యలో అలసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మొదటగా రేస్ను మీడియం స్పీడ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అదే స్పీడ్ను సెకండ్ లెవెల్లో అదే స్పీడ్ను మెయింటైన్ చేస్తూ కర్వ్స్ వచ్చిన దగ్గర మీ బాడీ బెండ్ చేసి స్పీడ్ను ఇంక్రీజ్ చేయడం ద్వారా మీరు కరువులో తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని చేసేసే అవకాశం ఉంటుంది మరి అలాగే లాస్ట్ 200 మీటర్స్ అనేది మనం 100 మీటర్స్ ఎలా రన్ చేసామో ఈ 800 మీటర్స్లో కూడా లాస్ట్ 200 మీటర్స్ను స్ప్రింట్తో వేగంగా లెగ్స్ను స్ట్రెచ్చింగ్ చేస్తూ రన్ చేయాల్సి ఉంటుంది అసలు టార్గెట్ అనేది మనం 800గా పెట్టుకోవద్దు మనం టార్గెట్ అనేది 810 మీటర్స్గా పెట్టుకుంటే మనం అదే వేగంతో 800ను బీట్ చేయడం ద్వారా మన టైమింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉండి ఇన్ టైంలో కంటే మెరిట్లో మనం 800 మీటర్స్ను సాధిస్తాము ఈ 3 లెవెల్స్ను అభ్యర్థులు గమనించి
పార్టీస్ మీరు కంపల్సరీ విజయం సాధిస్తారు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎంజూర్మెంట్ టెస్ట్లో పాటించవలసిన ముఖ్య సూచనలు నేటి నుంచే ఉదయం సాయంత్రం శారీరక సామర్థ్య పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఎస్ఐపిసి పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సామూహికంగా ఈవెంట్స్ ప్రిపేర్ అయితే మంచిది అవకాశం ఉంటే సీనియర్స్ మంచి ట్రైనర్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందాలి మరియు అలాగే డైలీ 400 ట్రాక్ను 5 రౌండ్స్ పరిగెత్తాల్సి ఉంటుంది దానివల్ల మనకు బాడీ స్టామినా పెరుగుతుంది ఆ 5 రౌండ్స్లో కనీసం 2 రౌండ్స్ మన ఫుట్ టోస్ పై రన్ చేయడం ప్రాక్టీస్ చేయాలి అలా రన్ చేయడం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు మెయిన్ ఈవెంట్లో ఫస్ట్ 200 to 400 మీటర్స్ టోస్పై రన్ చేయడం ద్వారా ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు రన్నింగ్ 800 మీటర్స్ రన్నింగ్లో చాలా ఉపయోగపడుతుంది మరి అలాగే అసలు మనం రోజుకు ఎన్ని రౌండ్స్ పరిగెత్తున్నాం మన బ్రీతింగ్ కంట్రోల్పై దృష్టి పెట్టడం చాలా మంచిది మరియు ట్రాక్ ఉంటుంది కదా ట్రాక్ లైన్ పక్కనే రన్ చేయడం దానివల్ల మనకు టార్గెట్ సులభతరం అవుతుంది చాలామంది అభ్యర్థులు ట్రాక్ దూరంగా పరిగెత్తడం జరుగుతుంది అలా పరిగెత్తడం ద్వారా మనకు డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీరు ట్రాక్ పక్కనే పరిగెత్తడం ద్వారా మీకు డిస్టెన్స్ అనేది తక్కువలో మరియు ఇన్ టైంలో కొట్టగలుగుతారు మరి అలాగే ఈవెంట్స్ ప్రాక్టీస్ టైంలో పౌష్టికాహారం పండ్ల రసాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈవెంట్స్ ప్రాక్టీస్ టైంలో ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ కానీ మద్యపానాలు కానీ మసాలా ఐటమ్స్ కానీ తినకపోవడం మంచిది డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాయిల్డ్ ఎగ్స్ తినడం మీ హెల్త్కు చాలా మంచిది మరియు ఈవెంట్స్ ప్రాక్టీస్ సమయంలో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అలాగే మట్టి రోడ్డుపై రన్నింగ్ లేదా కాలేజీ స్కూల్ గ్రౌండ్స్లో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం మరియు అలాగే రోజు కింద ప్రాక్టీస్ పెంచుతూ నెల రోజుల్లో పూర్తి స్థాయికి చేరుకోవాలి మహిళా అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా ఈవెంట్స్కు ప్రిపేర్ కావాలి పరీక్షల్లో విజయం ఎంత కీలకమో శారీరక పరీక్ష కూడా అంతే కీలకమన్న విషయాన్ని మరవరాదు మరియు బ్రీతింగ్ కంట్రోల్ చేయడానికి యోగా మరియు బ్రీతింగ్ ఇన్ అవుట్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మీకు 800 మీటర్స్ ఈవెంట్స్ 100 మీటర్స్ ఈవెంట్స్లో ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకుండా మీరు ఇన్ టైంలో టార్గెట్ని రీచ్ అవుతారు ఈ ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు మీకు 800 మీటర్స్ రేసులో క్వాలిఫై అయ్యి మెరిట్ సాధించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ సంబంధించి ఇంపార్టెంట్ టెక్నిక్స్తో వీడియోస్ చేయడం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి మరియు మిగతా ఏ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్. Come on, don't get it.